రాజకీయాల్లో ప్రజాసేవకుడు కాలేరు. అందులో నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తుందంటే మేము చూస్తూ ఊరుకోలేము. అందుకే నిన్ను మా పార్టీలోకి ఆహ్వానించాను. రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నందుకు థ్యాంక్స్ అండి. కానీ రాజకీయాల్లోకి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చే రాజకీయాల్లోకి వచ్చే ప్రతివాడు పదవి కావాలని కోరుకుంటాడు. కానీ పదవే నేను వెతుక్కుంటూ వచ్చింది. నేను ప్రజా సేవకురాలని బోర్డు కట్టుకుని తిరగడం లేదు. నేను చేసే సేవలకి పబ్లిసిటీ కూడా కోరుకోవడం లేదు. అలాని కాదు, ఈ అవకాశం నీ ఆశయానికి ఏమన్నా సహాయపడుతుందో ఆలోచించుకోమ్మా. లేదండి, చూడమ్మా, రాజకీయాల్లో స్వార్థపరులు మోసగాళ్లు ఉంటారని మీలాంటి వారు అనుకోవచ్చు. కానీ అందరూ అలాంటి వాళ్ళు ఉండరమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, నన్నే తీసుకున్నాను. మిస్టర్ క్లీన్ అంటారు. నాకు ఆ పేరు రావటానికి 10 సంవత్సరాలు పట్టిందమ్మా. మరి నీకు 10 నెలలు అంత పేరు వచ్చేసింది? మీరింత బలవంతం క్షమించండి, నాకు ఆసక్తి లేని రంగంలోకి వెళ్లడం అసలు ఇష్టం లేదు. ముఖ్యమంత్రి అయ్యండి, శ్రమ తీసుకుని ఇంత దూరం వచ్చినా ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలు ఒక్కటే మార్గం కాదు. మీలాంటి వాళ్ళ అండదండలుంటే మా భారతి ఇంకా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు రాజకీయాల్లోకి రమ్మని బలవంతం చేయకండి. అలాగే చూడమ్మా భారతి, నీ నిర్ణయాన్ని ఈ రోజే తెలియజేయని అవసరం. మరి నేను వస్తానమ్మా. భారతి చెప్పు, ఏంటి
ఊరేస్తున్నావా అలాగా సరే ఎప్పుడు వస్తా ఓకే జాగ్రత్త ఓకే పార్టి బై అంత డబ్బు ఎక్కడికండి ఎలా మాట్లాడు ఇవాళ మనం ఎంత క్లాస్ పరీక్ష పేపర్ కొంటున్నాం ఎంత అడిగాడు ఏంటి 10 రూపాయలు అమ్మా 100 రూపాయలా ఓన్సారి 50000 కి ఇచ్చాడు రామనాథం గాడు ఈసారి అయినా 100 రూపాయలా అతను నమ్మకస్తుడేనా ఎంతసేపు డబ్బు డబ్బు అంటావు తప్ప మనకు వచ్చే ఆదాయం గురించి ఆలోచించవే కనీసం 10 లక్షలు మిగిలితే సరే మీ ఇష్టం बनीकट अलागे प्रेस बनी प्रेसिंग मिशन దాని మీద ప్రింట్ అయ్యేటట్టు చూస్తాం మామూలుగా బన్నీ నేసుకొని చూస్తాం కానీ దొరికిపోయామో మా లైఫ్ ఏ స్పాయిల్ నేను గట్టుపురనేయో రామనాథం అందుకే దాని రేటు 1.5 లక్షలు ఆ ఏ వేలు కష్టనార పెంచామంటే నేను ఏమన్నా నోట్ను అచ్చుకుతున్నా అనుకుంటా చూడు శ్యామ్ నోట్లు అచ్చేస్తున్నావా లేదో నాకు అనవసరం కానీ ఈ క్వశ్చన్ పేపర్ల కోసం అవతల అక్కర్లేదా అమ్మ మాట మాట ఇంకో 100 రూపాయలు కదిలించు మిగతా 50000 200 కొంటారు నేను వచ్చేస్తాను అలా అన్నా ఓకే పేపర్లు హలో అగ్నిజ్వాల హియర్ భారతి గారు ఉన్నారా భారతి గారే కావాలా అవునండి ఆవిడకు అర్జెంట్ న్యూస్ చెప్పాలి దయచేసి భారతి గారిని పిలవండి ఇంతకి మీరెవరు భారతి గారు డ్యూటీలో లేరా చూడండి ఆవిడ టూర్ లో ఉన్నారు ఇప్పుడు ఎక్కడ సమయం ఎక్కడ ఉన్నారో ఎలా చెప్పగలం చెప్పడం కష్టం అండి పోనీ కాంటాక్ట్ ఫోన్ నంబర్ చెప్పగలరా ఇంతకి మీరెవరో చెప్పలేదు స్ట్రేంజ్ ఫెలో ఆ పేపర్లు గవర్నమెంట్ ప్రెస్ నుంచి తెచ్చిన వాడిని కొన్నవాడిని నేను చూశాను వాళ్ళ సంబంధం చెప్పడానికి తన క్యాంప్కి వెళ్ళిందని తెలిసింది పేపర్స్ లీక్ అవుట్ విషయాన్ని ఆఫీషియల్ గా కంప్లైంట్ ఇవ్వాలంటే బలమైన ఆధారాలు కావాలి ఎందుకంటే అదేం చిన్న విషయం కాదు కొన్నవాడిని చూస్తే గుర్తుపట్టగలను ఎవరతను భారత్ ఇంటి దగ్గరే ఉంటున్నాను ట్యూటోరియల్ కాలేజ్ లెక్చరర్ శ్యామ్ ప్రసాద్ అలాగా ఈ విషయం వెంటనే భారతికి తెలియజేయాలి ఆ విషయాన్ని చూసుకుంటాను రండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అలా టైం అవుతుంది నేను చెప్పినని వాళ్ళతో చెప్పండి అలాగే దీప్తి ఏమిటి రాణి ఎక్కడికి సూట్ కేసు బయలుదేరారు మా అత్తగారికి సీరియస్ గా ఉన్నారు వచ్చేవారికి జాగ్రత్త చూస్తున్నాండి అలాగే వెళ్ళొస్తామండి వస్తామండి పదా వస్తామండి హలో అగ్నిజ్వాలండి నేను హైదరాబాద్ వెళ్ళిపోయారా ఉదయమా ఎక్కడికి వెళ్ళారు ఏమైనా ఐడియా ఉందా వైజాగా కొంచెం నెంబర్ ఇస్తారా హలో చెప్పండి హలో హలో హలో
గురించి మాట్లాడుతున్నా. భారతి గారిని పిలుస్తారా? ఆ మేడం, నేను భారతిని మాట్లాడుతున్నాను. ఆ నేను మహేశ్వర్ని. ఏంటి? దగా. ఆహా. కాబట్టి వీలైనంత తొందరగా వచ్చే భారతి. సరే వస్తాను. ఓకే మేడం. ఆ వాళ్ళ మాయ గారికి సీరియస్ గా ఉందని ఫోన్ వచ్చిందిట. ఉదయాన్నే వాళ్ళ ఆవిడ తీసుకుని అత్తవారు ఊరంటే అమలాపురం కదా? అవునమ్మా, ఆ ఊళ్ళో జాంకాయలు మా చెడ్డ రుచిగా ఉంటాయి. ఆ ఊర్లో జాంకాయలు రుచిగా ఉంటాయన్న మాట అమలాపురం కాదండి. నీకెలా తెలుసు? అంటే మా ఫ్రెండ్ కి సెండ్ ఆఫ్ ఇద్దామని బస్ స్టాప్ వెళ్ళానండి. అక్కడ మన శ్యామ్ గారు తన భార్యని కైకులూరు బస్ ఎక్కిస్తూ కనిపించారు. సరే మన శ్యామ్ గారు ఆయన చూసి కూడా చూడనట్టు తలతిప్పి వేసుకుని హోటల్కి వెళ్ళిపోయారండి. భార్యను అమలాపురం కాకుండా కైకులూరుకి పంపించి తను మాత్రం ఆటోలో వెళ్ళిపోయి ఆయనలోనే ఉన్నారన్నమాట. అంతేకదండి, అమలాపురం ఆటోలో వెళ్ళలేడుగా. ఇంతకీ అతని గురించి మీరు వచ్చి రాగానే అడుగుతున్నారు, ఎందువల్ల? ఆయనతో పనిపడిందిలేండి. వచ్చినట్టుంది, నువ్వు లోపలుండు, నేను వెళ్ళి చూస్తాను. వచ్చావా భారతి? ఏమిటింత ఆలస్యం? నేను ఇంటికెళ్ళి వస్తున్నాను మేడం. రా. డైరెక్టర్ ఎక్కడికి వస్తా అనుకున్నాను. లేదు మేడం, ఇంటికెళ్ళి రావడం మంచిదైంది. ఏ శ్యామ్ ప్రసాద్ వాళ్ళ ఆవిడ ఊరికి పంపించి తను మాత్రం ఈ ఊళ్ళోనే ఉన్నాడని తెలిసింది. అవును చెప్పారు. క్రాంతి. క్రాంత? అతను ఎక్కడున్నాడు? నా చేత నీకు ఫోన్ చేయించింది కూడా అతనే. కనీసం థ్యాంక్స్ చెప్దా ఉన్నా దొరకకుండా తిరుగుతున్నాడు. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇంతకీ ఇప్పుడు మనం ఏం చేయాలి? పేపర్లో వెయ్యాలంటే సరైన ఆధారాలు కావాలి. మనం కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్తే బాగుంటుందేమో మేడం. సరే, ఈ రోజు నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఓకే, నేను ప్రస్తుతాక వెళ్ళొస్తాను. ఓకే. చూడు భాస్కర్, నేను భారతి రేపు కమిషనర్ని నువ్వు చూడు. అలాగే. మరి భారతి విషయం? అన్ని సవ్యంగానే జరుగుతాయి, కొంచెం ఓపిక పట్టు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రండి కూర్చోండి. మీరిద్దరూ కలిసి వచ్చారంటే ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది, చెప్పండి. ప్రస్తుతం జరుగుతున్న 10th ఎగ్జామ్ పేపర్స్ ముందుగానే అనుమానం, లేకపోతే ఆధారాలు కూడా ఏమైనా ఉన్నాయా? ఆధారాలే కాదు సార్, ఆ పని చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు కూడా మాకు తెలుసు. ఎవడు వాడు? మా బిల్డింగ్ లోనే అద్దెకుంటున్న ట్యూటోరియల్ కాలేజ్ లెక్చరర్,
అతనికి సహాయం చేస్తుంది రామనాథాని గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ లో సూపర్వైజర్ వాళ్ళిద్దరే చేశారని మీకెలా తెలుసు ఎవరైనా ఈ రామనాథాని ఫాలో చేసి విషయం అంతా తెలుసుకున్నాడు అతను చాలా నమ్మదగిన వ్యక్తి అందులో నిజం లేకపోతే అసలు చెప్పనే చెప్పడు ఆ ఒక్క పాయింట్ మీదే బేస్ మా బిల్డింగ్ లో ఉండే శ్యామ్ అతని భార్యని అమలాపురం పంపిస్తున్నానని చెప్పి కైకులూరు పంపించాడు సెకండ్ పాయింట్ అతను కూడా ఈ ఊళ్ళోనే ఎక్కడో సీక్రెట్ గా ఉంటున్నాడని మేబీ కరెక్ట్ శ్యామ్ ప్రసాద్ కి పేపర్ల అమ్మిన వాడి పేరు ఏంటి రామనాథ్ సూపర్వైజర్ ఆ ముందు అతను ఇంట్రాగేట్ చేస్తే అసలు విషయం బయటపడుతుంది వన్ మూమెంట్ ఆ మిస్టర్ శేఖర్ మన గవర్నమెంట్ ప్రెస్ లో రామనాథం అనే సూపర్వైజర్ పనిచేస్తున్నాడు ప్రస్తుతం అతను డ్యూటీలో ఉన్నాడా లేక సెలవులో ఉన్నాడా సెలవులో ఉంటే అతని అడ్రస్ అవి కనుక్కొని ఇమిడియట్ మేడం ఇలాంటి విషయాల్లో మేము ఎందుకు తొందరపడము అంటే అర్థమైంది సార్ ఇది కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ కి సంబంధించిన సమస్య ఇలాంటి విషయాల్లో తొందరపడి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మరి మాకు తెలుసు మీరు ఎంత మంది సంఘ విద్రోహుల ఆట కట్టించారో ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కానీ మీలాంటి అభ్యర్థి ఎన్నెన్ని ఘనకార్యాలు సాధించారో నిరూపిస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా మీ అభిమానానికి మెనీ మెనీ థాంక్స్ కానీ ఈ రోజు నేను ఆశ్రయ పదం వైపు నడుస్తున్న దానికి కారణం మహేశ్వరే దేవ్ గారు పొగడతలకి ఇది సమయం కాదు సార్ ఈ రామనాథం కేసు విషయంలో మేము ఏం చేయాలన్నది బాగా గట్టి కొట్టు ఎవరు మీరు ఏం కావాలి శ్యామ్ గారు పంపించారండి ఏ శ్యామ్ గారు మా తోడేళ్ళండి అదేనండి మీరు పదో క్లాస్ పేపర్ అమ్మినంత 50 ఏళ్ళు బాగి పట్టాడు కదండి అతనే అండి ఇప్పుడు చెప్పండి ఆయన మీకు బంధువా బంధువు కాకపోతే జరిగిన చేసే అంతా మాతో చెప్పి ఇలా చెవితల్ని మాతో తోలేస్తాడండి ఇంకా ఈ మూడ దాకా చెప్పు ఇక దీని విషయం అండి మా చెప్పాడండి ఏం పని మా ఓ డాక్టర్ కోర్స్ లో జాయిన్ అవుతున్నాడని చెప్పి అప్పాపురం ఆంజనేయ గారి కూతురుతో పెళ్లి కుదిరిసామండి మన రేట్ 5 లక్షలు పలికిందిలేండి డాక్టర్ కోర్స్ కు ముందు అదేదో ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలట కదండి ఆ ముఖ్యం నాకు ముందు చెప్పలేదండి అది ఒక్కటేనండి 4 సంవత్సరాల నుంచి పాస్ అవ్వలేకపోతున్నాను డాక్టర్ కోర్స్ మాత్రం మీరు ఇంటర్ కొచ్చిన పేపర్లు ముందుగా ఎప్పుడు చెప్తే కుదరదండి ఏ ఆ పని వేరు ఈ పని వేరు అలా అనకండి కోతుమ మేయడం వచ్చినాడికి పీతమ మేయడం చాటక మాట్లాడేది మీరు మా మాట అనకండి ఇదిగో దీని మాట అనండి ఇందులో 5000 రూపాయలు ఉన్నాయి ఎక్కువ వద్దు ఒక్క సెట్ ఇస్తే చాలండి ఎత్తారా కానీ మాత్రం పేక మీద కాలేజ్ తొక్కేశాను అన్నమాట ఆ శ్యామ్ చెప్పాడు కాబట్టి సరే ఓవరాక్స్ వద్దు మీకు నువ్వు డాక్టర్ అయిపోయినట్టరా ఇచ్చి ఇచ్చి నేనేం తప్పు చేశాను ఆ సంగతి మీ పార్ట్నర్ శ్యామ్ అడిగితే తెలుస్తుంది తీసుకెళ్ళండి గత 3 రోజులుగా జరుగుతున్న 10th క్లాస్ ఎగ్జామ్స్ ని ఎస్ఎస్సి బోర్డు అర్ధాంత గవర్నమెంట్ ప్రెస్ నుంచి పరీక్షా పత్రాలు ఆ ప్రెస్ లో పనిచేస్తున్న వారే రహస్యంగా బయటకు తీసుకువచ్చి ప్రైవేట్ కాలేజెస్ కి ట్యూటోరియల్స్ కి అమ్మి వేసిన ఇప్పుడే అందిన వార్త ప్రశ్న పత్రాల్ని రహస్యంగా చేరవేసిన రామనాథం అనే వ్యక్తిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు స్థానికంగా ఉన్న ఓ ట్యూటోరియల్ కాలేజీ లెక్చరర్ విద్యార్థి ఎక్కువ సొమ్ముకి అమ్మడంతో పాటు ఆయనతో సన్నిహిత సంబంధాలున్న కొన్ని కాలేజీలకి అందచేసినట్లుగా తెలిసింది ఆ ట్యూటోరియల్ కాలేజీ లెక్చరర్ కోసం పోలీసులు అన్ని చోట్ల గాలిస్తున్నారు క్వశ్చన్ పేపర్ సమయం వాడు దొరికాడు అతని దగ్గర నుంచి పేపర్స్ కొని డిస్ట్రిబ్యూట్ చేసింది శ్యామ్ ప్రసాద్ అనే పోలీసులు అతని గురించి గాలిస్తున్నారు వాడెక్కడికి పోతాడండి ఇంటికి రాకుండా టీవీలో అనౌన్స్మెంట్ వచ్చాక అతని ఇంటికి వస్తాడని నాకు నమ్మకం లేదు వాడి సామాన్లన్నీ ఇంట్లోనే ఉన్నాయి కదండి వాడికి సామాన్లు ఒక లెక్క
పైగా వాడి ఇంటి మీద పోలీస్ నిఘా ఉందని కూడా తెలుసు. త్వరలోనే పోలీసులు పట్టుకుంటారులేండి. నేను బయలుదేరుతాను మేడం. ఓకే వస్తా మేడం. కైకులూరు మహిళ దారుణ ప్రమాదం. రాణి అనబడి 20 సంవత్సరాల వయసు గల స్త్రీ కైకులూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న ఈ మహిళ దారుణమైన ప్రమాదానికి గురైంది. ఆమె తలకు బలమైన గాయమే శ్రోత పడిపోయింది. ఈమె ఒక ట్యూటోరియల్ కాలేజీ లెక్చరర్ భార్య అని స్థానిక బ్యాంకులోని ఉద్యోగని తెలిసింది. ఆమె ఇప్పుడు ప్రస్తుతం సమతాన సంఘంలో చికిత్స పొందుతుంది. ఆ రాణికి యాక్సిడెంట్. హలో శ్యామ్ గారు. హలో. ఏమిటి మీ ఆవిడని చూడడానికి వచ్చారా? మా ఆవిడ యాక్సిడెంట్ అయిందనుకుంటున్నారు కదా, అదంతా మిమ్మల్ని మీ గురించి పోలీసులు వెయిట్ చేస్తున్నారు. పదండి. ఒక విషయం చెప్పనా భారతి, దేశం గురించి ఆలోచించే ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. వయసుకు మించిన ఎన్నో ఘనకార్యాలు సాధించావు. అమ్మా భారతి, నువ్వు తెచ్చిపెట్టుకునే ఈ పెద్దరికం తప్పు చేసి నాన్నమ్మా ఈ విషయంలో మాత్రం నన్ను బలవంతం చేయొద్దని చెప్పానా? పరాయి వాళ్ళు తప్పులు చేస్తేనే క్షమించలేక శిక్షలు వేయిస్తున్నాను. అతను చేసిన అన్యాయాన్ని నేను ఈ జీవితంలో మర్చిపోలేను. అపకారాన్ని మర్చిపోలేనప్పుడు అతను చేసిన ఉపకారాన్ని కూడా మర్చిపోకూడదుగా. చూడు భారతి, నువ్వు సాధించిన ఎన్నో ఘనకార్యాల వెనుక అదృశ్యంగా ఉండి నీకు సహాయం చేసిన వ్యక్తి క్రాంతి. శ్యామ్ ప్రసాద్ నిన్ను కొట్టి పోలీసులకు అప్పచెప్పింది కూడా క్రాంతి. మీరు చెప్తున్న క్రాంతి నీ భర్త భాస్కరే. అవును భారతి, అతను పేరు మార్చుకున్నాడు, తన ప్రవృత్తి మార్చుకున్నాడు. నా సలహా మీద నీకు తెలియదు ఎంతో సహాయాన్ని అందిస్తున్నాడు. ఆ అబ్బాయి నాకంతా చెప్పాడమ్మా. ఒక్కసారి తప్పు చేసిన వాడు జీవితాంతం తప్పు చేస్తాడా అమ్మా? చూడు భారతి, అవకాశాలు వస్తాయి కానీ వాటిని తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడు భాస్కర్ నిప్పుల్లా కాలిన మేలిమి బంగారం. ముందుకు సాగదమ్మా, ఇప్పటి వరకు నువ్వు ఒక్కదాన్ని సాధించిన ఈ మంచి పనులన్నీ రేపటి నుంచి మీ ఇద్దరు కలిసి చేయండి. అవును భారతి. నాకు ఇప్పుడే తెలిసింది ఏం ప్రమాదం లేదు కదా. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంతకాలం మీకు క్రాంతి అనే పేరుతో ఇన్ఫర్మేషన్ ఇస్తోంది? నా అల్లుడు భాస్కరే. అల్లుడు అని మీరు అంటున్నా? భారతి మనసులో నా స్థానం ఏంటో నాకు బాగా తెలుసు. అయినా ఆమె చేస్తున్న మంచి పనులకు నా వంతు సహాయం అందించి నా పాపానికి ప్రక్షాళన చేసుకుంటాను. వస్తాను. ఏమంటారు
కాలం విడదీసిన మీ జంటని మళ్ళీ కాలమే ఒకటి చేసింది. మరి ఆనందమైన విషయాన్ని మనం అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా, ఆ ఏర్పాట్లో ఉందా పదండి పదండి. Carry on.